Hi, hello, good evening friends. మీ అందరికీ ఉపయోగపడే మరొక న్యాచురల్ హెయిర్ కేర్ రెమెడీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు వీడియోలో జుట్టు విపరీతంగా ఊడిపోయి పలచగా అయిపోతుంది అని వారికి హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్టివ్ న్యాచురల్ హెయిర్ గ్రోత్ టానిక్ని చాలా సులభంగా ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోలో చూపిస్తానండి దీంతో మీ జుట్టు కుదుళ్ళు బలంగా తయారయ్యి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవడంతో పాటుగా డ్యాండ్రఫ్ రఫ్ చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టు సమస్య లాంటి అనేక రకాల హెయిర్ ప్రాబ్లమ్స్ని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి వీడియో హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి వెళ్ళటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఈ రెమెడీని తయారు చేసుకోవడం కోసం నేను ఇక్కడ ఒక క్లీన్ మిక్సీ జార్ తీసుకున్నానండి ఇందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి యాడ్ చేసుకోండి హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి ఉల్లి చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటే ఆనియన్ జ్యూస్ని వారానికి రెండు లేదా మూడు సార్లు హెయిర్కి అప్లై చేస్తూ ఉండండి ఈ ఆనియన్లో సల్ఫర్ కంటెంట్ చాలా అత్యధికంగా ఉంటుందండి ఇది మన హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి జుట్టు కుదుర్లని బలంగా తయారు చేస్తుంది అలాగే ఆనియన్లో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ యాంటీ పారాసెటిక్ లక్షణాలు పుష్కలంగా ఉండటం వల్ల మన స్కాల్ప్ పై ఉన్న ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అన్నింటినీ కూడా తొలగిస్తుంది ముఖ్యంగా డాన్డ్రఫ్ని తగ్గించుకోవడానికి ఉల్లి చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది నెక్స్ట్ ఇందులో ఒక కప్ ఫ్రెష్ అలోవెరా జెల్ని యాడ్ చేస్తున్నానండి అలోవెరాని ప్లాంట్ నుంచి కట్ చేసిన తర్వాత దాన్ని వాటర్తో చాలా నీట్గా క్లీన్ చేసి లోపలి జెల్ని సెపరేట్ చేసి ఇందులో యాడ్ చేసుకోండి ఈ అలోవెరాలో ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్తో పాటుగా ఇందులో ఉండే ప్రోటోలైటిక్ ఎంజైమ్ జుట్టు కుదుర్లకి మంచి పోషణనిస్తాయి అలోవెరాని మీరు రెగ్యులర్గా హెయిర్కి అప్లై చేయటం వల్ల జుట్టు మృదువుగా మెరుస్తూ ఉండడంతో పాటుగా హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది అలోవెరాలో ఉండే యాంటీ ఫంగల్ గుణాలు డ్యాన్ రఫ్ని తగ్గిస్తాయి అలాగే ఇందులో ఉండే ప్రోటోలైటిక్ ఎంజైమ్ పాడైన హెయిర్ని బాగు చేసి జుట్టు కుదుళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి జుట్టు బలంగా ఒత్తుగా పెరిగేలాగా చేస్తుంది నెక్స్ట్ ఇందులో ఫ్రెష్ కరివేపాకుని యాడ్ చేస్తున్నానండి కరివేపాకులో బీటా కెరోటీన్ అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా పుష్కలంగా ఉండటం వల్ల కరివేపాకు మన హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి డ్యాండ్రఫ్ని తగ్గించడానికి చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టు సమస్యను నివారించుకోవడానికి చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఒక గుప్పెడ్ కరివేపాకుని మీరు ఇందులో యాడ్ చేసుకోండి కరివేపాకుని హెయిర్ గ్రోత్కి ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేది ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశానండి ఆ వీడియో మీ అందరికీ కూడా చాలా చాలా నచ్చింది మంచి వ్యూస్ వస్తున్నాయండి ఆ వీడియోకి మీలో ఎవరైనా ఆ వీడియో చూడకపోతే కనుక లింక్ నేను ఈ వీడియో లాస్ట్లో ఎండ్ స్క్రీన్స్లో యాడ్ చేస్తాను తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఆ వీడియో మీ అందరికీ కూడా చాలా యూజ్ అవుతుంది కరివేపాకుని యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నింటిని వాటర్ యాడ్ చేయకుండా ఈ విధంగా స్మూత్గా బ్లెండ్ చేసి వీటి రసాన్ని ఈ విధంగా సెపరేట్ చేసుకోండి రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్టివ్ హెయిర్ రీగ్రోత్ టానిక్ రెడీ అయిందండి ఇప్పుడు ఇందులో మీరు రెగ్యులర్గా ఉపయోగించే హెయిర్ ఆయిల్ని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు మిక్స్ చేసుకోండి నేను ఇక్కడ మెంతుల ఆయిల్ని మిక్స్ చేస్తున్నానండి ఈ మెంతుల ఆయిల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది కూడా వీడియో అప్లోడ్ చేశాను ఛానల్లో తప్పకుండా చెక్ చేయండి ఆయిల్ మిక్స్ చేసిన తర్వాత ఒక్కసారి బాగా కలిపి దీన్ని ఒక స్ప్రే బాటిల్లో వేసుకోండి స్ప్రే బాటిల్ మీ దగ్గర అవైలబుల్ లేకపోతే కనుక ఈ విధంగా కాటన్ని డిప్ చేసి దీన్ని హెయిర్ రూట్స్కి బాగా పట్టేలాగా అప్లై చేసి లైట్గా మసాజ్ చేసి ఒక వన్ అవర్ వదిలేసి వన్ అవర్ తర్వాత ఒక మంచి మైల్డ్ షాంపూతో హెయిర్ వాష్ చేసేయండి ఈ విధంగా ఈ న్యాచురల్ హెయిర్ గ్రోత్ టానిక్ని వారానికి రెండు లేదా మూడు సార్లు రెగ్యులర్గా ఒక నెల రోజుల పాటు హెయిర్కి అప్లై చేసి చూడండి ఫ్రెండ్స్ ఎన్ని రెమెడీస్ ట్రై చేసినా తగ్గని మీ ఎక్స్ట్రీమ్ హెయిర్ ఫాల్ సమస్య ఈ సింపుల్ రెమెడీతో హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతుంది ఇంట్లో ఉండే ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా సరే ఈ రెమెడీని ట్రై చేయవచ్చండి దీంతో మీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడం మాత్రమే కాకుండా ఎన్ని రెమెడీస్ ట్రై చేసినా తగ్గని డ్యాండ్రఫ్ కూడా తగ్గుతుంది అలాగే చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టు సమస్యను కూడా మనం నివారించుకోవచ్చు ఈ నేచురల్ హెయిర్ గ్రోత్ టానిక్ని ప్రిపేర్ చేయడం కోసం మనం ఉపయోగించిన ఈ కరివేపాకు ఆనియన్ అలోవెరా ఇవి మూడు కూడా మన హెయిర్ ఫాలికల్స్ని స్టిమ్యులేట్ చేసి మన ఎక్స్ట్రీమ్ హెయిర్ ఫాల్ సమస్యని కంట్రోల్ చేసి హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేయడానికి చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి జుట్టు విపరీతంగా ఊడిపోయి డాండ్రఫ్ సమస్యతో బాధపడుతున్నవారు తప్పకుండా ఈ రెమెడీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో మీ అందరికీ కూడా చాలా చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని హెయిర్ కేర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ వస్తాను థ్యాంక్స్ watching bye